హే గాయ్స్, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక అలీ బిల్డింగ్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో హెయిర్కి అయితే నేను ఒక మాస్క్ అయితే చూపిస్తున్నా అండి. దీనివల్ల డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ప్రమోట్ అవుతుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. సో దీనికైతే నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను, చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను అండి. నేను మీడియం సైజ్ ఆనియన్స్ 2 అయితే తీసుకున్నాను. ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఒక జార్లోకి అయితే వేసేసుకున్నాను. ఇది మనం మిక్సీ చేస్తాము, సో నేను మిక్స్ చేసేస్తాను. సో ఇలా చాలా ఫైన్గా పేస్ట్ చేయాలండి. ఇది నేను ఒక క్లాత్లోకి తీసుకుని జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకుంటాను. ఎప్పుడూ ఆనియన్ పేస్ట్ డైరెక్ట్గా పెట్టద్దండి, హెయిర్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జ్యూసే అప్లై చేయండి. ఈవెన్ జ్యూస్ కూడా డైరెక్ట్గా అయితే అప్లై చేయొద్దు, ఏదైనా ఆయిల్తో మిక్స్ చేసుకోండి, అప్పుడు మీ హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి. తర్వాత ఈ జ్యూస్లోకి నేను కర్డ్ అయితే వేసుకున్నాను. 1 1½ టీ స్పూన్ అయితే సరిపోతుంది కర్డ్. ఇది ఒక సిరం కన్సిస్టెన్సీలా వస్తుంది. మీ దగ్గర ఓల్డ్ కర్డ్ ఉంటే వేసుకోండి, నా దగ్గర ఓల్డ్ లేదు, నార్మల్ కర్డ్ వేసేసాను. అండ్ ఒక నిమ్మ చెక్క అయితే పిండుకున్నానండి. లెమన్ వల్ల డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుందండి. మనకి చాలా ఇచ్చిగా అనిపిస్తుంది కదా, ఆ ఫీలింగ్ కూడా తగ్గుతుంది, అది కూడా తగ్గుతుంది. సో తర్వాత నేను కొంచెం కాస్టర్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కాస్టర్ ఆయిల్ వల్ల కూడా హెయిర్ థిక్నెస్ అయితే పెరుగుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అండ్ ఇది నేను మెంతులు రోజ్మెరీతో ఆయిల్ అయితే చేసుకున్నా అండి. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటుంది, అండ్ నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ ఆయిల్ అయితే కొంచెం ఈ ఆనియన్ జ్యూస్లో వేసుకున్నా అండి. అవన్నీ మంచిగా కలుపుకుని ఒక క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం డ్రై హెయిర్కైనా ఆయిలీ హెయిర్కైనా పెట్టుకోవచ్చు ఈ రెమెడీ. అయితే నాది కొంచెం గ్రీజీగా ఉంది హెయిర్ అయితే, సో నేనైతే అప్లై చేసేసుకుంటున్నా. రూట్స్ నుంచి ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి. మెయిన్ అయితే స్కాల్ప్ మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఏదైతే డాండ్రఫ్ ఉంటుందో అదంతా ఒక్క వాష్కే రెడ్యూస్ అయిపోతుందండి. అండ్ మన ఛానల్లో ఇంకా సింపుల్ డాండ్రఫ్ టిప్స్ అయితే ఉన్నాయి, ఒక్కసారి చూడండి, మీకు ఇంకా బాగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను. ఏ రెమెడీ పెట్టుకున్నా ఒక్కసారి మసాజ్ అయితే చేసుకోండి హెయిర్కి. మీ దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి హెయిర్ గ్రోత్ కూడా బాగా ప్రమోట్ అవుతుంది. వీక్లీ ట్వైస్ అయితే ఇలా హెయిర్ కేర్ అయితే చేసుకోండి. 2 to 3 మంత్స్లో మీరే డిఫరెన్స్ అయితే చూస్తారు. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. నేను ఈ మాస్క్ పెట్టుకుని అరౌండ్ 40 మినిట్స్ ఉన్నానండి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో షాంపూ చేసేసుకోవడమే. చాలా మాయిశ్చర్డ్గా ఉంటుంది హెయిర్ అండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది కూడా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.